ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలని లోకేష్ సూచించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై అధికారులను ఆరా తీశారు. రుచి నాణ్యత ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఉండాల్సిందిగా లోకేష్ ఆదేశించారు. పాఠశాలలో పారిశుద్ధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్కు సంబంధించిన విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గత 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సమగ్ర శిక్ష ఎస్పీడీని ఆదేశించారు. బడిలో చేరి మధ్యలో మానేసిన జనరల్ డ్రాప్ అవుట్స్ వివరాలు కూడా అందజేయాలని అన్నారు. ఆయా గ్రామాల్లో విద్యార్థులకు పాఠశాల ఎంత దూరంలో అందుబాటులో ఉంది అనే వివరాలతో నివేదిక రూపొందించాలని కోరారు. గత 5 ఏళ్లలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకల కారణాలను కూడా తెలియజేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. దేశంలోనే బెస్ట్ లైబ్రరీ మోడల్ ఎక్కడ ఉందో తెలుసుకుని నోట్ అందజేయాలని డైరెక్టర్ లైబ్రరీస్ ను ఆదేశించారు. బైజూస్ కంటెంట్, ఐఎఫ్పి వినియోగం మీద సమగ్ర నోట్ను సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సిబిఎస్ఈ పాఠశాలల మీద సమగ్ర నోట్తో పాటు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాయబోయే 82,000 మంది విద్యార్థులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా ఈ ఏడాది కాలంలో విద్యార్థులకు ఏ రకమైన శిక్షణ ఇవ్వాలో సమగ్ర నోటు ఇవ్వాలని మంత్రి లోకేష్ చెప్పారు. స్టూడెంట్ కిట్ల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాల విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బ్యాక్ ప్యాక్ అందించాలని సూచించారు. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బుక్స్ ఇవ్వకపోవడం పట్ల లోకేష్ ఆశ్చర్యానికి గురయ్యారు. పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా విద్యార్థులు ఎలా చదువుతారని అధికారులతో అన్నారు. తక్షణమే పాఠ్యపుస్తకాల పంపిణీకి ఏర్పాటు చేయాలని లోకేష్ ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసి మూలన పడేసిన సైకిళ్ల వివరాలు ఇవ్వాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని లోకేష్ స్పష్టం చేశారు. గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పారదర్శక విధానాలను మళ్లీ తీసుకువస్తామని చెప్పారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో కేంద్ర నిధులను వినియోగించుకునే విధంగా తగిన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.